ఆవిడండి 14,000 మందిని చాలా తక్కువ కాలంలో రాముడు సంహరించాడు. కానీ సంహరించడం అనేటటువంటిది చచ్చిపోయిన వాళ్ళ వల్ల తెలిసింది తప్ప, అసలు రాముడు 14,000 మంది వెళ్తే చచ్చిపోవడానికి వెళ్ళి లైన్లో నిల్చున్న వాళ్ళు కారు వాళ్ళు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రయోగించారు బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు అన్ని వేశారు. ఇన్నిటిని వేసినప్పుడు ఇన్నిటినీ ఎప్పుడు నిగ్రహించాడో, నిగ్రహిస్తూ ఇంతమందిని ఎప్పుడు చంపాడో, చంపడానికి బాణం ఎప్పుడు తీశాడో, తీసిన బాణాన్ని ధనస్సుకు ఉన్నటువంటి వింటినారికి ఎప్పుడు తొడిగాడో, తొడిగిన దాన్ని వెనక్కి ఎప్పుడు లాగాడో, లాగిన దాన్ని ఎప్పుడు వదిలాడో, వదిలినప్పుడు గురి ఎవరి వంక చూశాడో, ఎప్పుడు వెళ్ళి ఆ బాణం పడిందో నాకు కనపడలేదు. వడగళ్ళవాన పడితే ఏ విధంగా అయితే పైరు పంటలన్నీ ధ్వంసమైపోతాయో అలా ఆయన ధనస్సులోంచి బాణములు పైకి రావడం అన్నది, ఆయన బాణం తీయడం అన్నది, సంధించడం అన్నది అసలు కనపడదు. అంత వేగం అన్నమాట, అసలు ఆ బాణాలు తీస్తున్నాడా అన్నది కూడా కనపడదు, సంధిస్తున్నాడా కనపడదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆగిపోతే లెక్క పెట్టగలిగిన ఫ్యాన్ రెక్కలు, ఫిఫ్త్ గేర్లో ఉంటే లెక్క పెట్టలేని ఫ్యాన్ రెక్కలులా ఉంటుందన్నమాట అంత వేగం. అది చాలా హీనోపమానమేమో, అంతకన్నా ఇంకా నేను ప్రవేశపెట్టడానికి అవకాశం లేక చెప్తున్నాను ప్రత్యక్షంగా వెంటనే మనసుకెక్కడానికి.